అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నార్త్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నామండి. మనం రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 300 to 400 meters దూరంలో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇంటి ముందు 25 feet రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, వాటర్ లైన్ కూడా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్, 25x45 డైమెన్షన్తో 125 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి. చాలా మంచి డైమెన్షన్ అది, 25x45 డైమెన్షన్ అండి. 125 గజాల ఇల్లు. ఇక్కడ ర్యాంప్లో కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. అండ్ ఇది గేట్, గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ అండి. చాలా పెద్ద వస్తుంది, ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కూడా పట్టేంత పార్కింగ్ ఉంటుందండి. అండ్ ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. అండ్ పీవీసీ ఫాల్ సీలింగ్ ఉంటుందండి, వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్ అనమాట. అది పార్కింగ్లో యూజ్ చేసిన గ్రానైట్ కూడా గమనించవచ్చండి. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో ఇచ్చారు. నార్త్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇది బోరు అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే (15.3x12.2) సైజులో పార్కింగ్ అండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు, చాలా లగ్జరీ డిజైన్ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ వాష్ ఏరియా ఉంటుంది, ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ వస్తుంది అండ్ ఎస్ఎస్ రెయిలింగ్ ఉంటుందండి. ఇటువైపు చూసినట్టయితే సెట్ బ్యాక్ ఏరియా, 3 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలోనే ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో మెయిన్ డోర్ వస్తుందండి. టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్, ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇది కిచెన్ అండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది. అండ్ ఇటువైపు టోటల్గా ఎల్ షేప్లో వంటబండి ఉంటుందండి. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో కూడా. అండ్ కిచెన్లో నుంచి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి డోర్ కూడా ఇచ్చారండి ఈస్ట్ సైడ్. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇక్కడ షెల్ఫ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడనే లో రూఫ్ కూడా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9.5x12 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి.
ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే థర్టీన్ బై 9.6 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. టోటల్గా కన్సిల్డ్ కాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్, 125 స్క్వేర్ యార్డ్స్ అండి, 125 గజాల ఇల్లు. 25x45 డైమెన్షన్తో వస్తుందండి. ప్రతి రూము కూడా మంచి సైజులో వస్తుంది. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుందండి ఈ హౌజ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ పైన కూడా బాల్కనీలో టోటల్గా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. ఇది ఇక్కడ టేక్ మెయిన్ డోరు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వచ్చిందండి హాల్. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే లెవెన్ 4x11 సైజులో హాల్ సైజ్ వచ్చిందండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్చ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ హాల్. హౌస్ ఇంటీరియర్ టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ టైల్స్ అన్నమాట. ఇది డైనింగ్ హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. డైనింగ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే నైన్ 9.2x9.3 సైజులో డైనింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ రూమ్ అండి. ఇది పూజ గది. అండ్ ఇటువైపు సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. కింద అండ్ పైన కూడా ఎల్ షేప్లో కిచెన్ వచ్చింది. అండ్ షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఉంటాయి. ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ఇక్కడ కూడా డోర్ ఇచ్చారు బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి. అండ్ అక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. ఇటువైపు చూసినట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చండి. చాలా ప్రీమియం టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x9.7 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఆ ఫ్లిక్కరింగ్ అనేది కెమెరా వల్ల వస్తుందండి. ఇక్కడ లైటింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి
13x9.6 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి, వెస్టర్న్ వస్తుంది. నార్త్ ఫేసింగ్, 125 square yards, G+1 హౌస్ అండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్ బస్ స్టాప్ దగ్గర నుండి అరౌండ్ 300 meters దూరంలో ఉంటుంది. జస్ట్ 3 to 4 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది ఉంటుందండి. నార్త్ ఫేసింగ్, 125 గజాలు అండి. ఇంటి ముందు 25 feet రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి, డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఈ హౌస్కి దగ్గరలోనే షాపింగ్ మాల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1.5 crore చెప్తున్నారండి. కేవలం 1.5 crore చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.